మరియు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గంలో లాస్ట్ ఈరోజు వెంకటగిరి నుంచి సూళ్ళూరుపేట నియోజకవర్గానికి అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు ఎక్కువ శాతం మహిళలు రావడం, అదేవిధంగా నారా లోకేష్ గారి కోసం వారి యొక్క వారు ఏం చెప్తారో అని మహిళలంతా కూడా ఎంతో ఆతృతగా అడుగడుగునా కూడా వారి యొక్క అడుగులు అడుగు వేస్తున్నారు. ఏ రోజైతే యువగళం మొదటి రోజు ప్రారంభమైందో ఈ రోజు 135 రోజులు. మొదటి రోజు అందరూ హేళన చేశారు, అసలు నడవగలదు, అసలు ఒక అడుగు వేయగలుగుతాడా అన్నట్టుగా అవహేళన చేశారు. వాళ్ళందరికీ కట్టిపెట్టినట్టు డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా అలుపు ఎరగకుండా ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలో అడుగు పెడుతూ, అదేవిధంగా అక్కడ ఉన్న సమస్యలని కూలంకుషంగా పరిశీలిస్తూ వాటినంతా కూడా నోట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ సమస్యలను పరిష్కరాల దిశగా పనిచేస్తూ లోకేష్ గారు అడుగులు అడుగుతున్నారు. ముఖ్యంగా మహిళల పక్షపాతి, ఎన్నో నియోజకవర్గాల్లో తిరిగి మహిళలు ఎదుర్కొన్న సమస్యలను క్రోడీకరించి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకుపోవడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న అద్భుతమైన మేనిఫెస్టోని మహాశక్తి పేరుతో విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి మహిళలు ముఖ్యంగా మోసపోయి ఈ 4.5 కాలం ఎంతో అవస్థలు పడ్డారు. ఏ రోజైతే మన రాజధానికి భూమి ఇచ్చిన మహిళలని కాళ్లతో బూట్లతో కొట్టి వాళ్ళ యొక్క గోష్ఠి పెట్టుకున్నాడు, అదేవిధంగా అడుగడుగున గ్యాస్, పెట్రోల్, డీజిల్, అదేవిధంగా అన్ని రకాలుగా సరుకుల ధరలు పెంచుకుంటూ మహిళలన్నీ రోడ్డు పాలు చేశాడు. కానీ మా నారా లోకేష్ గారు ఆడవాళ్ళకి అండగా ఒక అన్నదమ్ముళ్లాగా పర్యటిస్తూ వాళ్ళకి అద్భుతమైన మేనిఫెస్టోని ఈరోజు విడుదల చేయడం జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా శ్రీరామరాజ్యానికి ఎలాగైతే ఎదురు చూస్తారో ఆ విధంగా చంద్రన్న రాజ్యం ఎప్పుడెప్పుడు వస్తుందో అనేసి తహతహలాడుతున్నారు. అదేవిధంగా వాళ్ళంతా కూడా ఎండనగా వాననగా ఎన్ని కష్టాలు ఎదురైన వైసీపీ నాయకులు అడుగడుగున కూడా ఎన్నో అవరోధాలు సృష్టించినప్పటికీ కూడా ఎవరు ఎక్కడా జగ్గకుండా అడుగులో అడుగు వేస్తూ నారా లోకేష్ గారి యొక్క అడుగులో అందరూ కూడా పయనించడం మాకంతా కూడా సంతోషం. అదేవిధంగా ఈ ఇప్పటి నుంచి కూడా పూర్తి ఆయన విజయవంతం యువగళం పాదయాత్ర విజయవంతం అయ్యేంత వరకు కూడా అందరూ కూడా కలిసికట్టుగా నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిషేధం చేస్తానన్నారు, మద్యపాన నిషేధం చేసి మహిళల యొక్క తాళి కొట్టు కాపాడతానన్నాడు. మరి అదే అధికారం చేపట్టిన తర్వాత నాణ్యమైన మద్యాన్ని కూడా అమ్మకుండా కల్తీ మద్యాన్ని ఎక్కడికక్కడ వాళ్లే తయారు చేసేస్తూ పిచ్చి పిచ్చి బ్రాండ్లను తయారు చేసి మహిళల యొక్క తాళిగొట్టు ఏం చేస్తున్నాడు, ఎంతోమంది అనారోగ్య పాలవుతున్నారు. ఈరోజు వాళ్ళందరి గోష్ఠి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది. అదేవిధంగా ఆడవాళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ ప్రభుత్వం ఆడవాళ్ళ కన్నీళ్లతోనే తొందరలో కొట్టుకుపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.